మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్లకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ 2024 రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్ కుమార్ పశ్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించి కేసు ఛేదించడం జరిగింది. కల్లకల్ గ్రామంలో శ్రీరామ్ పాండరి అనే వ్యక్తి ఒక గృహం నిర్మించే క్రమంలో ప్రమోద్ పశ్వాన్ గుత్తేదారుకు ఇవ్వటం జరిగిందని, దీనిలో భాగంగా ప్రమోద్ పశ్వాన్ బిట్టు కుమార్ మరియు అతని భార్యను పనిలో పెట్టుకుని ఇల్లు నిర్మించడం జరుగుతోందని, నిర్మిస్తున్న ఇంటిలోనే చనిపోయిన వ్యక్తి ప్రమోద్ పశ్వాన్ మరియు బిట్టు కుమార్ అతని భార్య పూజ ఉంటుంది. కొన్ని రోజుల నుంచి ప్రమోద్ పశ్వాన్ అనే వ్యక్తి బిట్టు కుమార్ యొక్క భార్య అయినటువంటి పూజకు అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని, ఆ రోజు కూడా అతని భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పినా వినకుండా నువ్వేంది చేసేది అని చెప్పడంతో బిట్టు కుమార్ బీహార్ సంబంధించిన వ్యక్తికి కోపం వచ్చి అక్కడ ఉన్న కట్టెతో 4 సార్లు కొట్టి చనిపోయాడని, కన్ఫామ్ కాగానే అతని భార్య పిల్లలను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగింది. ఈ రోజు బిట్టు కుమార్ అనే వ్యక్తి పట్టుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. ఇందులో భాగస్వాములైన మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ మరియు ఐడి పార్టీ సిబ్బంది గోవర్ధన్, శ్రీనివాస్, రాథోడ్ కృష్ణ కానిస్టేబుల్లను అభినందించడం జరిగింది. ఈ నెల 16న తూప్రం సర్కిల్ పరిధిలోని మనోహరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇది మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామంలో పండగైన వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్కు చెందిన ప్రమోద్ పాశ్వాన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతలను గుత్తేదారుగా అప్పగించడం జరిగింది. ఈ ప్రమోద్ పాశ్వాన్ ఆయన కింద బిట్టు కుమార్ అనే బీహార్కు చెందిన ఒక మేస్త్రికి ఈ నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒక గదిలో ఒకటే రూమ్లో పడుకోవడం వల్ల గత 2 నెలల నుంచి ఈ బిట్టు కుమార్ సంబంధించిన అతని భార్యతోని పిల్లలతో ఆయన అక్కడ నివాసం ఉంటున్నాడు. ఆయన లేని సమయంలో బిట్టు కుమార్ భార్యతోని ఈ ప్రమోద్ పాశ్వాన్ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల 2 సార్లు బిట్టు కుమార్ తన భార్యను ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మందలిస్తే, అప్పుడు లేదు మళ్ళీ మీ భార్యతోని పోనని చెప్పిండు. మళ్ళీ 16th రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదేవిధంగా ఇద్దరు లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది. గొడవపడ్డప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాశ్వానే ఈ బిట్టు కుమార్కు సంబంధించిన వీళ్ళ భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇతను కోపడగా ఇవి ఏం చేస్తావా అని చెప్పేసి వాళ్ళు కొంతసేపు గొడవపడ్డారు. తర్వాత అక్కడ ఉన్న కథతోని బిట్టు కుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయాడు. తర్వాత ఇద్దరు వేరే వాళ్ళు వాళ్ళ మేస్త్రిలో వచ్చి విడిపించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఆయన బెదిరించడం జరిగింది. బెదిరిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు. తర్వాత అదే కర్రతోని 4 సార్లు తలపై కొట్టడంతో ప్రమోద్ పాశ్వాన్ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుంది.